తర్వాత కలక్షేపం ఎందుకురా ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళి వెళ్ళు వెళ్ళేప్పుడు మల్లెపూలు సెంట్ అవి పట్టుకెళ్ళి మర్చిపోకరా पवित्र गेद पेर शाख साधि नीति का गेदी का दाने कट्कना दिन बोड़ी ना बाब नु मंचोड़वे अम्मो ना गेदी पक्क राने पेड़ पोदन गेदे रावे मगड़ अम्मो 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 పెళ్ళిగాక ముందు ఎంత స్పీడ్‌గా తీసేవాడిని బస్కిలు మోహన్ సరేలేండి
నవ్వన్నా చెప్పు చెప్పన్న నవ్వు. అది కాదండి, ప్రొద్దున మోహన్ టిఫిన్ అడిగితే అయ్యా అయ్యా చెప్పు చందన లేదు, చందన పెరుగు కలిపి పెట్టిందట పల్లెటూరు పై. సద్దన్నము ప్లస్ పెరుగు ఒంటికి అంత బలమైన పునాదా నీకు తెలుసా? నాకేం తెలుసు? నాకేం తెలుసు మోహన్, నీకెంత మంచి భార్య దొరికిందిరా, నీ ఆరోగ్యం ఎంత దినదినాభివృద్ధి చెందుతుందిరా. అంటే నేను చేసే టిఫిన్ కంటే దాని చెద్దనమే గొప్పదా? అవును, డెఫినెట్ గా గొప్పది. కోడి రామూర్తి గారు, దన్నమూడు రాజగోపాల్ రావు గారు, మన కరాటే బ్రూస్లీ వీళ్ళంతా పొద్దున లేవగానే చెద్దనమే తినేవారు. ఉడుకుపోతానే. ఏమిటి, నేను ఉడుకుపోతానా? ఇక నుంచి రోజు రాత్రి గంజిలు అన్నం పడేసి ఉంచుతాను, పొద్దున్న మధ్యాహ్నం అదే తినండి. నువ్వు రాత్రిపూటే గంజిలో వేసి ఉంచక్కర్లేదే, నా వైఫ పొద్దున్న వండినా అలాగే తగలడు. ఇతరులు చూసేస్తే కళ్ళకి తొందరగా చెత్తవారం వస్తున్నాడు, జాగ్రత్త. అంటే నా కళ్ళు పోవాలండిగా, నాకంటే అదే ఎక్కువైపోయింది అనమాట. మీకు అంత సందేహం ఉంటే రోజు దాని చేసుకుంటే తినండి. ఆ పని అయితే రోజు మీరే చేస్తున్నారుగా. మా పెళ్లికి ముహూర్తం పెట్టిన శాస్త్రులు ఎవడో గానీ వాడికి నడి సెంటర్లో సన్మానం చేయాలి. ఇగోండి. ఏమిటవి? పునుగులు. దేంతో చేసావు? తిని చూడండి. ఎక్సలెంట్. ఏంటి పొరపాటైపోయింది, నీ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడకూడదు కదా. ఎక్సలెంట్ అంటే చాలా బాగున్నాయని అర్థం. ఇంకా ఉన్నాయా? తీసుకురా. పిల్లలు తిను. ఏమిట్రా తాజా వార్తలు? ఆకాశవాణి కనుసమ్మ కేంద్రం వార్తలు చదువుతున్నది గణపతి. నిన్న ఉదయం బాబాయి కొత్త పిన్నిని టిఫిన్ పెట్టమంటే చద్దన్నం పెట్టింది. అది చూసిన మా అమ్మ రాత్రి నాన్నతో నవ్వుతూ చెప్పింది. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరొకసారి. ఈ చద్దన్నం విషయం మా అమ్మ వాళ్ళ ఆఫీసులో చెప్పి నవ్వినా నవ్వచ్చు. చూసారా చూసారా, నేను మీకు సద్దనం పెడితే దానికి ఎందుకు, వేడన పెడితే దానికి ఎందుకు, ఊరికాయ వాళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి, మనకెందుకు, చూసింది కాబట్టి చెప్పింది. ఏంటండి చూస్తే మాత్రం చెప్పాలా? నేను మీకు సద్దనం పెడితే మీరు పెట్టండి, మీరు నవ్వండి, అంతేగాని మధ్యలో దానికి ఎందుకంట? ఊరికాయ గోళ ఊరుకోను. అమ్మో అమ్మో, ఇరుగు పొరుగునున్నోళ్ళం ఇవాళ నా మీద నీ చెప్పేసిందంటే ఇంకా ముందు ముందు నన్ను ఎంత ఆరలు పెడద్దు. ఉండండి, నీకు దానికి ఇప్పుడే తెలిసేస్తాను. ఇది తాజా వార్త, తాజా వార్త. అమ్మో బాబాయ్ చిన్న వార్త, ఇంకేం లేవరా, ఇదిగో పురుగులు తిను తిను. అమ్మో బాబాయ్ చీపి పొద్దునే వచ్చావరా, ఇదిగో ఉరికి లేదు దానికి పట్టింది, వదిలించేస్తాను. లక్ష్మీలక్ష్మి, ఇదిగో చూడండి, మీరు నా మొగుడు కాబట్టి మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాను. ఇంకోసారి ఇటువంటిది ఏదైనా జరిగిందో ఈ సుబ్బలక్ష్మి తలక ఇంత చూపిస్తాను. పునుగులు తినండి. అలాగే. ఏయ్ ఏం లేదు, పునుగులు కొంచెం అడుగును పడ్డట్టున్నాయి, పనికి రావు. సరే తెస్తానండి. తెస్తావా? అది బెటర్. వెల్ ఫ్రెండ్స్, డిసిప్లిన్ అంటే ఏమిటో నేర్పిన మన ఆఫీసర్ గారికి హఠాత్గా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన గౌరవార్థం మనందరం కలిసి ఒక బ్రహ్మాండమైన డిన్నర్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అందరి ఉద్దేశం కూడా ఏమిటో చెప్పండి. నిజమేరా, మన ఆఫీసర్ ఎంత కోపంగా ఉన్నా మా అందరికీ ఇంక్రిమెంట్లు ఇప్పించాడు. అంతేకాదు మన కంపెనీ బిజినెస్ చాలా పెంచాడు. అందుకే తలా 100 రూపాయలు వేసుకుని ఫేర్వెల్ పార్టీ గ్రాండ్ గా అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే ఓకే ఓకే. ఏంటో యాత్ర ఏంటో హైవే పోతాం బాగా బయలుదేరు. నేను బాగానే కట్టానండి, సిల్క్ చీర కదా, దొంగమండ కుర్చీలు లూజ్ అయిపోతున్నాయి. అది దొంగమండ రిఫెక్ట్ కాదు, ఈ సుబ్బలక్ష్మి రిఫెక్ట్. కుర్చీలు అలా కట్టుకోకూడదు. అరే ఏదో భూకంపం వచ్చిన ఏమిటా ఎక్స్ప్రెషన్? మరేం పర్వాలేదు, చీర కట్టింది నేనే కదా చీర కట్టాను. అయ్యో చూడు చీరలా ఇలా పట్టుకుని చూడు, ఇగో ఇలా పట్టుకుని అలా 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 చక్కగా మరతలు పెట్టి చూడు, అలా పెట్టి చక్కగా దొబ్బు ఉంటే కరెక్ట్ గా ఉంటాయి కుర్చీళ్ళు. ఇంతే ఇంతే రాకపోయింది చూసుకోవాలి.
ఎంత బాగా కట్టారండి మీ చిన్నప్పుడు చీర కట్టునారా కాదు నాటకాల్లో ఆరవేశాలు వేసేవాడిని అప్పుడు మా గురుగారు చీర దుప్పట్లాగా చుట్టుకోకూడదు నాజుగ్గా కట్టుకోవాలి ఏం నవ్వుతున్నారు ఎందుకు ఇలా వచ్చారు ఏం లేదండి కాస్త పంచదారం తెస్తారని పంచదార లేదు సరే పర్వాలేదులేండి चाल मंदिर रोज मामला तिड़ता मेटर मन ఏండి మీరు ఆ బయట కాస్త ఇలా వేసుకుంటారా సారీ మేడం ఎందుకు